हाय फ्रेंड्स, मनम आंध्रा अंडर कंपनी अने टॉपिक चूस्तुन्नाम। इंदुलो भागंगा मनम लैंड रेवेन्यू सेटिल्मेंट्स लो चिवर्दिगा रैत्वारी सिस्टम अने चूसामु। मरी ई वीडियो लो रैत्वारी सिस्टम नी इंट्रोड्यूस चेसिन थॉमस मन्रो गुरिंची चूद्दामु। सो बेसिक्गा मनम ईस्ट इंडिया कंपनी किंद पनि चेसिन आफीसर्स लो कोंतमंदि मात्रं इंडियाकि चाला एक्सेप्शनल सर्वीस अनेदि प्रोवाइड चेसारु। వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే, ఆ రోజుల్లో మనం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా నడిచేదంటే, ఇది లండన్లో దీనికి స్టాక్ హోల్డర్స్ ఉండేవాళ్ళు. సో ఈ స్టాక్ హోల్డర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో స్టాక్స్ కొన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ స్టాక్ హోల్డర్స్ నుంచి కంపెనీకి ప్రెషర్ ఉండేది ప్రాఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయండి అని. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇండియా నుంచి సాధ్యమైనంతగా సంపద లేదా డబ్బు అనేది సంపాదించాలి, స్టాక్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఇవ్వాలి, ప్రాఫిట్స్ ఇవ్వాలి అన్నదే వీళ్ళ మోటోగా ఉండేది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఆఫీసర్స్ ఎక్సెప్షనల్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ మున్రో, సిపి బ్రౌన్, మెకెన్జీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ కొంతమంది అంటారు, ఈ థామస్ మున్రో రైతులకు హెల్ప్ చేశాడు, ఆర్థర్ కాటన్ బ్యారేజెస్ కట్టించాడు, ఇలాంటివన్నీ ఎందుకు చేశారంటే కంపెనీకి వచ్చే డబ్బులు పెరుగుతాయి, ఏరియా ఆఫ్ కల్టివేషన్ పెరిగింది కాబట్టి అని చెప్తారు. బట్ మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి, వీళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, డబ్బులు కలెక్ట్ చేయాలనుకుంటే ఆ రోజుల్లో చాలామంది ఫార్మర్స్ని కొట్టి పనిష్మెంట్స్ ఇచ్చి కూడా ఫార్మర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయాల్సిన ఫార్మర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు మాత్రం చాలా బెనివలెంట్గా ఒక తండ్రిలాగా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి పీపుల్కి కావాల్సిన మెజర్స్ అనేవి వెల్ఫేర్ మెజర్స్ అనేవి చేశారు. సో అలాంటి వాళ్ళ గురించి అందుకే మనం ఈరోజు చదువుకుంటున్నాం. రేపు మీరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యో, గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యో, మీరు కనుక పీపుల్కి బాగా సర్వ్ చేస్తే మీ గురించి కూడా ఇలాగే చెప్పుకుంటారు, మనకంటూ మంచి పేరు వస్తుంది, ఇంతకు మించి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఇంకేముంటుంది. మరి థామస్ మున్రో గురించి చూస్తున్నాము. ఈ థామస్ మున్రో అనేది గ్రూప్ 2కే కాదు, గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే సపరేట్ టాపిక్ ఉంది. సో నేను దీన్ని మెయిన్స్లో ఆన్సర్గా రాసే విధంగా కవర్ చేస్తున్నాను. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో థామస్ మున్రో గురించి ఏం చెప్పాలంటే, ఇతను 1761 సంవత్సరంలో స్కాట్లాండ్, ఇది ఇంగ్లాండ్లో ఒక పార్ట్, స్కాట్లాండ్లో గ్లాస్గో అనే ఊళ్ళో పుట్టాడు. ఈ గ్లాస్గోలో పుట్టాడు, ఆ తర్వాత గ్లాస్గో యూనివర్సిటీలో చదువుకున్నాడు. గ్లాస్గో యూనివర్సిటీలో చదువుకుని 19 సంవత్సరాల వయసులో అంటే 1780 సంవత్సరంలో ఇండియా వచ్చాడు. ఇండియా ఎలా వచ్చాడంటే, మిలిటరీలో ఒక సోల్జర్గా వచ్చాడు. ఆ రోజుల్లో ఏంటంటే, 1780 నుంచి 1784 వరకు హైదర్ అలీతో అలాగే టిప్పు సుల్తాన్తో కంపెనీ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. దాన్నే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం లేదా సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అన్నారు. సో ఈ యుద్ధంలో కంపెనీ తరపున సోల్జర్గా పనిచేశాడు. అలాగే 1790 నుండి 1792 వరకు టిప్పు సుల్తాన్కి అలాగే కంపెనీ వాళ్ళకి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడు. సో ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. ఓడిపోవడం వల్ల ఏం జరిగిందంటే, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం, లేదా శ్రీరంగపట్నం సంధి అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే, టిప్పు సుల్తాన్ రాజ్యంలో సగం బ్రిటిష్ వాళ్ళకు వచ్చింది. ఎలా చెప్పాలంటే, రాజ్యంలో అటువైపు మలబార్ కోస్ట్ కానీ, అలాగే ఇటువైపు తమిళనాడులో ఉన్న బారామహల్ ఏరియా కానీ బ్రిటిష్ వాళ్ళ కిందకు వచ్చింది, అంటే కంపెనీ కిందకి.
సో ఇలా బ్రిటిష్ వాళ్ళ కిందకొచ్చిన బారామహల్ని అడ్మినిస్టర్ చేయడానికి అప్పటి గవర్నర్ జనరల్ అయిన కాన్వాలిస్ కలెక్టర్గా క్యాప్టెన్ రీడ్ని, బారామహల్కి కలెక్టర్గా క్యాప్టెన్ రీడ్, అలాగే ఈ క్యాప్టెన్ రీడ్కి అసిస్టెంట్గా థామస్ మన్రోని వేశాడు. థామస్ మన్రో అసిస్టెంట్ క్యాప్టెన్ రీడ్కి. సో ఇక్కడ బేసిక్గా సోల్జర్ అయిన థామస్ మన్రో అడ్మినిస్ట్రేషన్, అలాగే రెవెన్యూ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాడు. సో అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ సిస్టమ్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. అండ్ క్యాప్టెన్ రీడ్ క్యాప్టెన్ రీడ్తో కలిసి థామస్ మన్రో రైత్వారీ సిస్టమ్ లేదా రైత్వారీ పద్ధతి అనే దాన్ని బారామహల్లో ప్రవేశపెట్టాడు 1792. సో ఈ రైత్వారీ సిస్టంలో ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో చూసాము, ఒక ఫార్మ్, ఒక పొలానికి ఓనర్ రైతు మాత్రమే అవుతాడు. రైతుకి కంపెనీకి మధ్య ట్యాక్సెస్ చెల్లించే విషయంలో మధ్యవర్తులు లేదా ఇంటర్మీడియరీస్ ఉండరు. రైతు ట్యాక్సెస్ డైరెక్ట్గా కంపెనీకి చెల్లిస్తాడు. ఇకపోతే రైతులకి ల్యాండ్ మీద ఓనర్షిప్ వస్తుంది, వాళ్ళకి పట్టాలు వస్తాయి కాబట్టి ఓనర్షిప్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ భూమిని దే కెన్ సెల్ ఇట్ లేదా కొనొచ్చు, దే కెన్ మోర్టిగేజ్ ఇట్ కుదువు పెట్టచ్చు, లేదా వాళ్ళ వారసులకు ఇవ్వచ్చు, లేదనుకుంటే వేరే వాళ్ళకి కౌలుగా ఇవ్వచ్చు. సో ఇంత బెనిఫిట్ ఉండేది. దీనివల్ల బోత్ ఫార్మర్స్ హ్యాపీగా ఉండేవారు అండ్ కంపెనీ కూడా హ్యాపీగా ఉండేది. సో ఈ విధంగా రైతువారి సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1800 నుండి 1807 వరకు, ఈ 1800 ఏమైందంటే, నిజాం నుండి కంపెనీకి సిడెట్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్తత మండలాలు అనేవి వచ్చాయి. సిడెట్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి, మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూసాం, కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ బళ్ళారి, ఇవి కంపెనీ వాళ్ళకి నిజాం నుండి వచ్చాయి. సో వీటిని అడ్మినిస్టర్ చేయడానికి కలెక్టర్గా థామస్ మన్రోని వేశారు, కలెక్టర్ ఆఫ్ సిడెట్ డిస్ట్రిక్ట్స్. ఇతను ఇక్కడ 1800 నుండి 1807 దాకా కలెక్టర్గా పనిచేశాడు. సో ఇతను ఇక్కడికి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆ ఏరియాలో అప్పటిదాకా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్న పాలిగార్స్ లేదా పాలెగాళ్ళు అనేవాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, వీళ్ళని క్యాప్టెన్ క్యాంప్బెల్, ఈ క్యాప్టెన్ క్యాంప్బెల్ హెల్ప్తో ఈ పాలిగార్స్ అనే వాళ్ళని అణిచివేశాడు, పాలిగార్స్ని సప్రెస్ చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఇక్కడ ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేయడానికి ఎలా, ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అన్ని డిస్టర్బెన్స్గా ఉన్నాయి. సో ఫర్ ద టైమ్ బీయింగ్ మహల్వారీ సిస్టమ్ని ఇక్కడ పెట్టాడు. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఇక్కడ మహల్వారీ సిస్టమ్ అనేదాన్ని పెట్టాడు. సో ఈ మహల్వారీ సిస్టమ్ అనేదాన్ని పెట్టాడు, బట్ ఇక్కడ రైత్వారీ సిస్టమ్ అనేది పెడితే ఫార్మర్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది అనుకున్నాడు. సో అందుకని ఏం చేశాడంటే, ఈ 1802 నుండి 1807 వరకు సర్వే అనేదాన్ని కండక్ట్ చేశాడు. ఈ సర్వేలో భాగంగా ఏంటంటే, ప్రతి ఫార్మర్కి ఎంత ఎకరం పొలం ఉంది, అందులో ఏం పండుతుంది అనేవి నోట్ చేసుకున్నారు. అలాగే ప్రతి పొలంకి ఒక నంబర్ ఇచ్చారు. ఈ నంబర్ ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని ప్రతి ఫార్మర్కి పట్టాలు లేదా పొలం అనేది ఫార్మర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. సో టైటిల్ డీడ్స్ అనేవి ఫార్మర్స్కి ఇచ్చారు ఈ సర్వేని బేస్ చేసుకుని. ఈ సర్వే అనేది ఎంత పక్కాగా చేశారంటే, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటికీ కరెక్ట్గా ఉంది గవర్నమెంట్ యూజ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఈ సర్వే అంతా పూర్తయ్యాక రైతువారీ సిస్టమ్ అనేదాన్ని ప్రవేశపెట్టాడు. ఇకపోతే ఇతను ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం ఏం చేసేవాడంటే, ఆ రోజుల్లో రాయలసీమలో ఎక్కువగా కరువు కాటకాలు ఇలాంటివన్నీ వస్తూ ఉండేవి. సో అలాంటి టైమ్స్లో ఏం చేసేవాడంటే, ఫార్మర్స్కి రిలీఫ్ కోసం
ఏంటంటే బావులు తవ్వుకోవడానికి కావాల్సిన లోన్స్, అలాగే పంట సీజన్లో వాళ్ళకి విత్తనాలు ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాడు. అలాగే వరదలు వచ్చి చెరువులకి గండ్లు పడితే వాటన్నిటికీ కూడా పక్కాగా రిపేర్ అనేవి చేయించేవాడు. ఇంకా పొలానికి అడ్వాన్సెస్ అంటే పెట్టుబడికి కావాల్సిన డబ్బు అనేది కూడా కంపెనీ తరపు నుంచి ఇప్పించేవాడు. సో ఈ విధంగా ఫార్మర్స్ వెల్ఫేర్ చూసుకునేవాడు. దీనివల్ల ఏంటంటే ఆ ఏరియా నుంచి రావాల్సిన ట్యాక్సెస్ అనేవి 100% ఇతను కలెక్ట్ చేయగలిగాడు. ఇకపోతే ఇతను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేదానికి ఇండియాలో పునాదులు వేసిన పర్సన్ ఎవరు అంటే, వన్ ఆఫ్ ద పీపుల్ ఎవరు అంటే థామస్ మున్రో అని మనం చెప్పుకోవచ్చు. ఫౌండేషన్ వేశాడు. ఎలా అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ఐ ఏ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీకో వెళ్ళాం, లేదా గ్రూప్ వన్ ఐ మరిచందారెడ్డి ఇన్స్టిట్యూట్కో వెళ్తే మనకేం చెప్తారంటే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం చేయాలంటే ఎక్కువగా పీపుల్లో ఫీల్డ్ వర్క్ అనేది చేస్తూ ఉండాలి. అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి అనేది ఏంటో చూస్తూ ఉండాలి. సో మన్రో ఏం చేశాడంటే ఇది ఆ రోజుల్లోనే చేశాడు. ఏంటంటే అతను ఆ రోజుల్లో ఎంప్లాయీస్ ఎవరికి కూడా, కంపెనీ ఎంప్లాయీస్ ఎవరికి కూడా నేటివ్ పీపుల్తో మాట్లాడడానికి భాష వచ్చేది కాదు. బట్ ఇతను కంపల్సరీగా తెలుగు నేర్చుకుని తనంతట తను నేర్చుకుని ఫ్రీగా మాట్లాడేవాడు. అలాగే ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటనేవి చూసుకునేవాడు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఫౌండేషన్ అనేది వేశాడు. ఇకపోతే దత్తత మండలాల్లో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. అవేంటంటే మంత్రాలయం టెంపుల్, అలాగే గండి వీరాంజనేయ టెంపుల్. సో ఈ రెండు టెంపుల్స్కి కూడా థామస్ మున్రో గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు. మంత్రాలయం టెంపుల్ అండ్ గండి వీరాంజనేయ టెంపుల్, ఈ రెండు టెంపుల్స్కి గ్రాంట్స్ ప్రొవైడ్ చేశాడు. సో 1807 వరకు కలెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత 1807 నుండి 14 వరకు బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో మామూలు అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకున్నాడు మామూలు అక్కడ కంపెనీలో. ఆ తర్వాత 1814 మళ్ళీ ఇండియా వచ్చాడు. ఏ హోదాలో వచ్చాడంటే ప్రెసిడెంట్ ఆఫ్ జ్యుడీషియల్ కమిషన్. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ అని ఒకటి వేసింది. ఏంటంటే వాళ్ళ కిందకు అప్పుడే కొత్త ఏరియా వస్తుంది. సో ట్రేడ్ కోసం వచ్చిన కంపెనీ అనేది రూలర్స్గా మారింది. సో ఇప్పుడు వాళ్ళు ఏదన్నా డిస్ప్యూట్స్ అయితే, గొడవలు అయితే కోర్ట్స్ ఏర్పాటు చేసి తీర్పులు చెప్పాలి. అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి. సో ఇలాంటి ఏర్పాట్లు ఎలా చేయాలనేది చూసుకోవడానికి జ్యుడీషియల్ కమిషన్ అని ఒకదాన్ని వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్కి ప్రెసిడెంట్గా థామస్ మున్రోని వేసింది. ఇందులో ఈ పదవిలో ఇతను 1814 నుండి 18 వరకు ఉన్నాడు. ఈ జ్యుడీషియల్ కమిషన్ ప్రెసిడెంట్గా ఇతను పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే జస్టిస్ అంటే జడ్జిలు ఎలా ఉండాలి, న్యాయం ఎలా ఉండాలి, వీటి మీద రకరకాల రికమెండేషన్స్ అనేవి చేశాడు. ఇకపోతే థామస్ మున్రో బేసిక్గా ఒక సోల్జర్, తర్వాత అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాడు. సో 1817 లో ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి అలాగే మరాఠాలకి 3rd ఆంగ్లో మరాఠా వార్ వచ్చింది. సో ఈ యుద్ధంలో ఏంటంటే మరాఠాలకు సహాయంగా పిండారీలు అనే ముస్లిం సోల్జర్స్ ఉన్నారు. సో బేసిక్గా మరాఠాలు ఏంటంటే ఈ యుద్ధంలో ఓడిపోయినా కూడా పిండారీలు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ పిండారీలను సప్రెస్ చేయడానికి ఈ థామస్ మన్రో వర్క్ చేశాడు 1817 నుంచి 19 వరకు. సో ఈ విధంగా ఇతను ఆంగ్లో మరాఠా వార్లో చేసిన సేవలకు గాను, అలాగే పిండారీలను సప్రెస్ చేసినందుకు గాను 1819 సంవత్సరంలో ఇతనికి బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్, బేసిక్గా నైట్హుడ్ అంటే ఏంటంటే
బ్రిటిష్ క్రౌన్ ఇచ్చే ఒక రెస్పెక్ట్. మనకి పద్మశ్రీ ఎలా ఉంటుందో బ్రిటన్ వాళ్ళకి నైట్హుడ్ ఉంటుంది. బేసిక్గా ఇదేంటంటే ఇది ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు ముందు సర్ అని వస్తుంది. సో ఈ నైట్హుడ్ తీసుకుని ఇతను సర్ థామస్ మన్రో అయ్యాడు. ఈ నైట్హుడ్కి పూర్తి పేరు అంటే నైట్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ బాత్, కేసీబీ అంటారు. నైట్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ బాత్ కేసీబీ అంటారు. సో ఇతనికి నైట్హుడ్ వచ్చింది. సో 1819 వరకు ఇది. ఆ తర్వాత 1820 నుండి 27 వరకు ఇతను మెడ్రాస్కి గవర్నర్ అయ్యాడు. గవర్నర్ ఆఫ్ మెడ్రాస్. సో ఈ మెడ్రాస్ గవర్నర్గా ఇతను తీసుకున్న ముఖ్యమైన మెజర్స్ ఏంటంటే, రైత్వారీ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాడు కదా, దాన్ని జప్తు చేయబడిన జమీందారుల్లో రైత్వారీ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాడు, పర్మనెంట్ సెటిల్మెంట్ బదులు. ఇకపోతే ఇండియన్స్ ఎడ్యుకేషన్ కోసం ఇతను ఏం చేశాడంటే, ఈ ఇండియన్స్కి బాగా చదువు చెప్పాలి అని ఇతను చేసిన కృషి వల్ల కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, సో బేసిక్గా ఇండియన్స్కి చదువు ఎలా చెప్పాలి అన్న దాని మీద కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనేదాన్ని 1826 సంవత్సరంలో చేశారు. ఈ కమిటీ చేసిన రికమెండేషన్స్ వల్లే మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజ్ అనేది ఫామ్ చేశారు. సో కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు. ఇకపోతే తర్వాత ఏమైందంటే, సో ఇంతవరకు బాగానే ఉంది, కానీ 1827 సంవత్సరంలో ఇతను బేసిక్గా ఫీల్డ్ వర్క్ అంటే ప్రజల్లో ఎక్కువగా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో అలా తిరుగుతూ 1827 దత్తమండలాల్లో తిరుగుతూ ఉంటే ఇతనికి కలరా అనేది వచ్చింది. ఈ కలరా వల్ల ఇతను రాయలసీమలోనే పత్తికొండ దగ్గర చనిపోయాడు. పత్తికొండ దగ్గర థామస్ మున్రో చనిపోయాడు ఫీల్డ్ వర్క్లో భాగంగా. ఇతను చేసిన కృషికి గాను ఆ రోజుల్లో ఇండియన్స్ ఏమనుకునేవాళ్ళంటే, మండవ ఋషి మళ్ళీ థామస్ మున్రోగా పుట్టాడు అనుకునేవాళ్ళు. అంటే మండవ ఋషికి రీఇన్కార్నేషన్, మండవ ఋషే మళ్ళీ పుట్టాడు థామస్ మన్రోగా అనుకునేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో రాయలసీమలో రైతులు ఏంటంటే, వాళ్ళకి ఇంత మంచి చేసిన మన్రోని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ పిల్లలకు మన్రోలప్ప అని పేరు పెట్టేవాళ్ళు. ఇంకా ఇతని స్టాట్యూ అనేది ఇప్పటికీ కూడా మనం చెన్నైలో చూడొచ్చు. సో ఇవి థామస్ మన్రో జీవిత విశేషాలు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా ఈ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ల్యాండ్ రెవెన్యూ విధానాల్లో ఉన్న వల్ల ఇండియా మీద పడ్డ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్సే టాపిక్స్లో భాగంగా, ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ. సో ఆ టాపిక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.